పసిడి ప్రేమికులకి ఊరట బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఊరట పసిడి మళ్లీ పడిపోయింది నిన్న దిగొచ్చిన బంగారం ధర ఈ రోజు కూడా తగ్గింది పసిడి రేటు పడిపోవడం ఇది వరుసగా రెండో రోజు కావడం గమనార్హం వెండి రేటు మాత్రం స్థిరంగా కొనసాగింది హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర తగ్గింది పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర నూట అరవైకి దిగొచ్చింది దీంతో బంగారం ధర నలభై ఎనిమిది వేల మూడు వందల ముప్పై క్షీణించింది అదే సమయంలో పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో పయనించింది నూట యాభై రూపాయల క్షీణతతో నలభై నాలుగు వేల మూడు వందలకు తగ్గింది బంగారం ధర తగ్గితే వెండి రేటు మాత్రం స్థిరంగానే కొనసాగింది వెండి రేట్లో ఎలాంటి మార్పు లేదు నిలకడగానే ఉంది కేజీ వెండి ధర అరవై ఎనిమిది వేల నాలుగు వందల వద్ద కొనసాగుతుంది మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర తగ్గింది అవంశకి జీరో పాయింట్ వన్ తీస్ క్షణం శాతం క్షీణించింది దీంతో పసిడి రేటు అవంశికి ఒకటి ఎనిమిది ఒకటి ఐదు డాలర్లకు దిగొచ్చింది వెండి రేటు కూడా తగ్గింది అమౌంట్స్కి జీరో పాయింట్ జీరో ఎనిమిది శాతం తగ్గుదలతో ఇరవై మూడు పాయింట్ తొమ్మిది సున్నా డాలర్లకు క్షీణించింది అయితే గోల్డ్ రేటు మీద ప్రభావం చూపించేటువంటి అంశాలు చాలానే ఉన్నాయి ద్రవ్యోల్బణం అంతర్జాతీయ మార్కెట్ పసి ధరలో మార్పులు ఇలా చాలానే ఉంటాయి